Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Natina Mokka, Jagan Totalo, Mirisindila. ఏపీ అధికార పక్షంలో ఎమ్మెల్యేలకు కొదవలేదు. ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు చెప్పే తరహాలో ఎమ్మెల్యే కనిపించరు. చంద్రబాబు నాటిన మొక్కగా 2019 ఎన్నికలకు ముందు తనను తాను పరిచయం చేసుకుంటూ ఎదిగిన విడదల రజని ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో 2.0లో మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. మీరు నాటిన మొక్కను సార్ అంటూ ఆవేశంతో ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. కమిట్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లుగా వ్యవహరించే ఆమె మాటలకు ఏమాత్రం పొంతన లేనితనం ఆమె చేతల్లో కనిపిస్తూ ఉంటుంది. టైం చూసుకుని టీడీపీ నుంచి జంప్ అయి వైసీపీలో టికెట్ను సొంతం చేసుకునే ఆమె మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేటకి వెళ్లిన కొత్త వారు విడదల రజని ప్రచారాన్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. ఏపీలో ఫ్లెక్సీల కల్చర్ ఎక్కువే, దానికి పరాకాష్ఠగా ఉంటుంది విడదల రజని ప్రచార వ్యవహారం. అత్యంత పిన్న వయసులోనే మంత్రి పదవిని దక్కించుకునే ఆమె తీరు మిగిలిన వారికి భిన్నంగా చెబుతూ ఉంటారు. 1990 జూన్ 24 పుట్టిన విడదల రజని వయసు 31 ఏళ్ళు మాత్రమే. అంత చిన్న వయసులోనే మంత్రి పదవిని సొంతం చేసుకోవడం, అందులోనూ తీవ్రమైన పోటీ వేళలో కావడం విశేషంగా చెప్పాలి. 2011 హైదరాబాద్ మల్కాజ్గిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి హైదరాబాద్లోనే ఒక ఐటీ సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. అనంతరం ఆమె మనస్సు రాజకీయాల వైపు మొగ్గింది. 2014 మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా టీడీపీలో చేరిన ఆమెకు కుమారస్వామితో వివాహమైంది. మీరు నాటిన మొక్కను సార్ అంటూ ఐటీ రంగంలో చంద్రబాబు గొప్పను కీర్తించిన ఆమె వీడియో ఇప్పటికీ వైరల్గా నిలుస్తోంది. చిలకలూరిపేటలో ఎన్జిఓను ఏర్పాటు చేసిన ఆమె 2018 టీడీపీ నుంచి బయటకు వచ్చారు. అనూహ్యంగా 2019 చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేనా, తన రాజకీయ గురువుగా చెప్పుకునే ప్రత్తిపాటి పుల్లారావుతో ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ పడిన రజని చివరకు గురువు మీద 8301 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. సంచలన విజయంతో మంత్రి పదవి లభిస్తుందన్న అంచనాలు వ్యక్తమైనా మొదటి రౌండ్లో దక్కలేదు. తాజాగా జగన్ 2.0 క్యాబినెట్లో ఆమె చోటు దక్కించుకున్నారు. తీవ్రమైన పోటీ ఉన్న వేళ తన మార్కును ప్రదర్శించి అధినేత మనసును దోచుకున్న ఆమె మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆమెకు ఏ పోర్ట్ఫోలియో ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విడదల రజనీకి హోంమంత్రి పదవి ఇస్తారన్న టాక్, అధినేతను మనసును దోచుకున్న ఆమె మంత్రి అయ్యారు. చంద్రబాబు నాటిన మొక్క అనతి కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ గురువుకే షాకించిన ఆమె వర్తమాన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తారన్న పేరు ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు తెరతీస్తారో చూడాలి.